ఆ ఆమ్లెట్ వేసే ముందు మీద కొంచెం ఉప్పు చల్లితే అంటుకోకుండా ఉంటుంది ఆ ఆమ్లెట్ వేసేటప్పుడు కొద్దిగా శనగపిండి కొబ్బరి కోరు మసాలా పొడి వేస్తే ఎంతో రుచికరంగా ఉంటుంది గ్రుడ్డు పగలకుండా ఉండాలంటే నిమ్మరసం పోసి ఆరబెట్టండి ఫ్రిజ్ లేనివారు కోడిగ్రుడ్డు మీద ఆముదం నూనెను రాస్తే త్వరగా కొళ్లవు అన్నం తెల్లగా మల్లెపొవులా ఉండాలంటే ఉడికేటప్పుడు కొద్దిగా నిమ్మరసం పిండి చూడండి అన్నం వాచినప్పుడు వచ్చిన గంజిలో చాలా విటమిన్స్ ఉంటాయి చలికాలం అయితే అందులో కాస్త తేనె నారింజ రసం కలుపుకుని వేసవికాలం అయితే నిమ్మరసం ఉప్పు కలుపుకుని తాగాలి బిర్యానీ వండేటప్పుడు ఒక నిమ్మకాయ రసం పిండితే అన్నం గడ్డలుగా కాకుండా పొడిపడిగా ఉంటుంది పులిహోర పలావులాంటివి పొడిపడిగా ఉండాలంటే వండేటప్పుడు ఒక స్పూను వెన్న చేర్చి చూడండి అన్నం తేలిగ్గా జీర్ణం కావాలంటే బియ్యాన్ని వేయించి వండుకోవాలి అన్నం వండటానికి ముందు వేరే పనిలో ఉండి ఈలోపు బియ్యం నానతాయని కడగకుండా నీళ్లు పోసి ఉంచుతారు ఆ విధంగా ఉంచడం మంచిది కాదు దీనివల్ల విటమిన్లు ఎక్కువగా పోతాయి అంతేకాకుండా బియ్యం పిసికి కడిగేటప్పుడు బియ్యం ముక్కలుగా అయ్యి అన్నం ఉడికిన తర్వాత చూపులకు బాగుండదు పులిహోరలో వేసనగ గగుళ్లు కరకరలాడుతూ ఉండాలంటే విడిగా నూనెలో వేయించండి అన్నంలో తాలింపు వేసాక వేడి తగ్గాక అప్పుడు వేరుశనగ గుళ్లు కలపండి పులిహోర రుచిగా ఉంటుంది టమోటోటా కూర ఉడికేటప్పుడు చీటికెడు పంచదార వేస్తే కూర కమ్మని వాసన వస్తుంది టమోటా వడిలిపోయినట్లయితే వాటిని ఉప్పు ఒక రాత్రంతా ఉంచితే తాజాగా మారతాయి పూరీలు మెత్తగా అవకుండా బాగా పొంగి ఉండాలంటే గోధుమ పిండిలో ఉప్పెడు బొంబాయి రవ్వ లేదా బియ్యపు పిండి కలపాలి పూరీలు మూదువుగా ఉండాలంటే పిండిని కలపడానికి నీళ్లు కాకుండా పాలను వాడండి పూరిగ్రీలు ఎక్కువ సేపు కరకరలాడుతూ ఉండాలంటే పూరి పిండి కలిపేటప్పుడు కొంచెం పంచదార వేసి కలపండి పూరీలు పొంగాలంటే మైదాతో పూరీలు చేస్తే బాగా పల్చగా వత్తాలి అప్పుడు పొంగుతాయి అదే గోధుమ పిండితో కొంచెం మందంగా చేస్తే పొంగుతాయి చపాతీలు తెల్లగా మెత్తగా ఉండాలంటే పిండిలో రెండు చెంచాల పాలు ఒక చెంచా బియ్యం పిండి కాస్త నూనె వేసి ఐస్ వాటర్తో పిండిని కలపండి పూరీ పిండిలో ఉప్పు కలపడం మర్చిపోతే కంగారు పడకండి పూరీలను వేయించే నూనెలో ఉప్పు వేయండి చాలు ఎలాంటి కాయకూరలు కొనాలి